Hello, check. Hello. నడిపించమని కోరుతూ ఒంట్లో ఆరోగ్యం, ఇంట్లో సమాధానం, మనసులో నెమ్మది, హృదయంలో శాంతి, జీవితంలో తృప్తి వారికి అనుగ్రహించి మహిమ తెచ్చుకోనండి. ప్రభువా, లెక్కింపలేని దీవెనలతో మీరు వారిని నింపి నయనానికి స్తోత్రాలు తండ్రి. నా ప్రభువా, మా రాష్ట్రంలో రానున్న దినాల్లో మా తండ్రి మంచి చక్రం తిప్పగలిగినటువంటి గొప్ప నాయకులుగా వారు మాకు ఉండురు గాక. యేసు నామమున గొప్ప నాయకత్వముగా నా తండ్రి ఈ రాష్ట్రానికి వారు నిలబడి ప్రజల పక్షమున గొప్ప మేలుకరముగా ఉండురు గాక. నాయనానికి స్తోత్రములు. వెళ్ళిన ప్రతి స్థలమందు మీ కాపుదల, మీ సన్నిధి వారికి తోడయించండి. కుడి ఎడమ ముందు వెనుక ఆవరించి మీరు మహిమ తెచ్చుకొనమని మా దేవానికి స్తోత్రాలు. వారితో పాటు మా ప్రభా పట్టణంలో, ఈ మున్సిపాలిటీలో చర్చెస్ కూడా మా తండ్రి వివిధ సహకారాలు అందించే నాయన ఒక కార్యక్రమాన్ని వారు ప్రారంభించి ఉన్నారు తండ్రి. తద్వారా చర్చిలకు ఈ క్రిస్మస్ పండుగ దినాల కూడా మా ప్రభా సహకారం అందడానికి మీ కృపను చూపారు. తద్వారా వారిని, నాయకులందరినీ కూడా మీ పాద సన్నిధి తీసుకొని వస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములను మీకు ఆరోపించి వారితో ఇటు మా సహవాసం కొనసాగునట్లు, వర్ధిల్లునట్లు
రానున్న దినాల్లో కృప చూపమని యేసయ్య నామమున ఆస్తుతించి ప్రార్థించి వేడుకొని సునము ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ ఆమేన్ యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చినటువంటి ఆ మహాత్ముడు దేవాది దేవుడు యేసు ప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈ రోజు జగిత్యాల పట్టణ గోవింద్పల్లిలో ఉన్నటువంటి ఈ మందిరాన్ని దర్శించుకొని మరి ఇక్కడ ప్రార్థన చేసేటటువంటి గురువు రాత్రి గారి వ్యాఖ్యలు तो ఆశీర్వచనం పొందాలని రావడం జరిగింది వాస్తవంగా యేసు ప్రభు కేవలం క్రైస్తవ మత ఆరాధకుడినే కాకుండా యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చినటువంటి ఒక దూతగా భావించాలని చెప్పండి అన్నింటికంటే గొప్ప సందేశం ప్రేమ అనురాగం హింస వాళ్ళ ఎంతటి నేర ప్రవృత్తి కలిగి ఉన్నప్పటికీ కూడా మరి అతనిలో పరివర్తన కలిగించడమే ఒక పెద్ద శిక్షగా భావించినటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి ఒక మరి మహాత్ముడు యేసు ప్రభు అని చెప్పని చెప్పక తప్పదంటుంది అటువంటి యేసు ప్రభు జన్మదినం ఈరోజు దాంతో పాటుగా ఈరోజు హైందవ మతానికి కూడా అత్యంత పవిత్ర దినమైనటువంటి ఒక వైకుంఠ ఏకాదశి కూడా మరి ఈ రోజు కలిసి రావటం కాకతాళీయమే అయినప్పటికీ కూడా మరి యేసుప్రభు జన్మదినం రెండు ఒకే రోజు రావటం ఏదైతుందో మన భారతదేశంలో ఇది అత్యంత పవిత్రమైనటువంటి దినంగా మనం భావించేటటువంటి ఒక రోజు అని చెప్పండి మరి యేసుప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని మరొకసారి జగిత్యాల పట్టణం మరి ఈ ప్రాంతం వాస్తవ్యులు ముఖ్యంగా మా క్రైస్తవ సోదరులు సోదరీమణులు ఇవాళ యావత్తే శాంతి కాముకులకు నేను యేసు ప్రభు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ భారతదేశాన్ని ప్రపంచాన్ని ఇలా ప్రస్తుతం మరి ఆందోళన గురిచేస్తున్నటువంటి ఒక ఈ కరోనా వైరస్ కోవిడ్ నుండి ముక్తి కలిగించే విధంగా మార్గదర్శనం చేయాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.